కడప అనగానే వైఎస్ గుర్తొస్తారు. అందుకే జిల్లాకు ఆ పేరే పెట్టారు. ఎన్ని గడపలున్నాయో అన్ని విగ్రహాలు పెట్టేందుకు అభిమానులంతా పోటీ పడ్డారు. అందరి మనసులో ముద్ర వేసుకున్న దివంగత నేత విగ్రహాల్ని చూసి నేతలు కొందరు భయపడుతున్నారు. ఇందిరా, నెహ్రూ, ఎన్టీఆర్, వైఎస్, ఇలా బొమ్మ ఎవరిదైనా ముసుగు వేయాల్సిందేనంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసాయుధంతో పోరాటం చేసిన గాంధీ మహాత్ముడంటే జాతి అంతటికీ ఎంతో అభిమానం. అందుకే ప్రతి పల్లెలోనూ బాపు విగ్రహం ఉంటుంది. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ తర్వాత ముఖ్యమైన కోడళ్లలో ముఖ్య నేతల విగ్రహాలు పెట్టడం ఆనవాయితీగా మారింది. నెహ్రూ, ఇందిర విగ్రహాల్ని చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జాతీయ నేతలుగా స్మరించుకుంటున్నారు. సినీ నటుడిగా, అభిమానుల ఆరాధ్య దైవంగా వెలిగిపోయిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. ఆయన చనిపోయాక ఎన్నో విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఆయన సేవలకు ప్రతిరూపాలుగా నిలిచాయి. జలయజ్ఞ ప్రదాతగా, రైతు బాంధవుడిగా ముద్ర వేసుకున్న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాక రాష్ట్రమంతటా ఆయన అభిమానులు తల్లడిల్లిపోయారు. అభిమాన నేతకు నివాళిగా వేలాది విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఎటు చూసినా నేతల విగ్రహాలే కనిపిస్తున్నాయి. నేతల జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయి. ఎంత అభిమానంతో విగ్రహాలు పెట్టారో అవే ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి. ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. తమిళనాడులోనూ ఎన్నికల సందర్భంగా రేషన్ సరుకుల ప్యాకెట్లపై సీఎం కరుణానిధి బొమ్మ కనబడకుండా మూసేశారు. ఎన్నికలయ్యేదాకా ప్రభుత్వం తరపున ప్రజలకందే సరుకులపై ఆయన బొమ్మ కనిపించకుండా లేబుల్ అతికించారు. ఓటర్లపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కడప ఉప ఎన్నికల్లోనూ ఇదే ఇష్యూ తెరపైకొచ్చింది. కడప జిల్లాలో 1000కి పైగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఒక్క కడప పట్టణంలోనే దాదాపు 50 దాకా విగ్రహాలున్నాయి. వీటిని చూసి ప్రజలు ప్రభావితమవుతారని టీడీపీ భయపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కురిపిస్తాయని అంటోంది. ఎన్నికలయ్యేదాకా వైఎస్, ఇందిరా, ఎన్టీఆర్ విగ్రహాలన్నింటికీ ముసుగువేయాలని టీడీపీ వాదిస్తోంది. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకుపోతామని చెప్తోంది. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలకు వీధి వీధిన వైఎస్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఒక్కో వీధిలో అయితే ఏకంగా 4-5 విగ్రహాలున్నాయి. అడుగడుగునా కనిపిస్తున్న వైఎస్ విగ్రహాలు ఓటర్లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని టీడీపీ నేతలంటున్నారు. వీటిని ఎన్నికలయ్యేదాకా ముసుగువేసి సీజ్ చేయాలంటున్నారు. ప్రతి వీధికి 2-3 విగ్రహాలు, రాజశేఖర విగ్రహాలు, కొన్ని వీధులు అయితే 10. ఈ కడప టౌన్ లో అయితే కనీసం 40-50 విగ్రహాలు ప్రతి రోడ్డుకి అడ్డంగా కూడా పెట్టేసినారు. గ్రామాల్లో కూడా పెట్టేసినారు. ఈ విగ్రహాలు అన్నిటి కూడా ఎవరైనా సరే, అన్ని పార్టీల విగ్రహాలు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు, పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క విగ్రహాలకంతా కూడా అదేవిధంగా గుడ్డగప్పి ఎన్నికలయ్యేదాకా అవి ఎవరు చూడకుండా ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలా. వైఎస్ బతికున్నంత కాలం ఆయన ఎదుర్కోలేక టీడీపీ నేతలకు వణుకు పుట్టిందని జగన్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు చనిపోయాక వైఎస్ విగ్రహాలు కూడా వారిని భయపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. విగ్రహాలకు ముసుగేస్తే ప్రజల మనసులోంచి వైఎస్ తొలగిపోతారా, ఓట్లు వేయడం మానేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వైఎస్ విగ్రహాలకు ముసుగేస్తే ఇంకా భారీ మెజార్టీ వస్తుందని జగన్ వర్గీయులంటున్నారు. ఎన్నికల తర్వాత ఆ ముసుగుల్ని తొలగించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి నివాళులర్పిస్తామని చెప్తున్నారు. ఇందిరా, ఎన్టీఆర్ కన్నా ఎక్కువగా ప్రజల మనసులో ముద్ర వేసుకున్న వైఎస్ అంటే టీడీపీ భయపడుతోందని, అందుకే ముసుగు పేరుతో హడావిడి చేస్తోందని విమర్శిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కడప పార్లమెంటు నియోజకవర్గంలో ముసుగు వేయాలనేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం వారు చేస్తున్నారు. చేయనీయండి, మాకేం అభ్యంతరం లేదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ముసుగు వేయగలరేమో, కానీ రాజశేఖర రెడ్డి గారి నిజమైన విగ్రహం ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని ఎవరు కూడా ముసుగు వేయలేరు. ఒకవేళ ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి ముసుగు వేస్తే రాజశేఖర రెడ్డి గారి తనయుడికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చిన తర్వాత ఆ ముసుగుల్ని ప్రజలే తీస్తారు. వైఎస్ విగ్రహాలు చూసి ప్రజలు ప్రభావితమవుతారనే వాదాన్ని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ప్రజల మనసుల్లో ఉన్న నేతల విగ్రహాలకు ముసుగేయాల్సిన అవసరం లేదని చెప్తోంది.
ఎవరి విగ్రహానికైనా ముసుగేస్తే అంగీకరించబోమని కాంగ్రెస్ అంటోంది. ఒకవేళ వైఎస్ విగ్రహానికి ముసుగేస్తే ప్రజల దృష్టంతా దానిపైనే పడుతుందని, ఏం జరుగుతుందని అంతా చర్చించుకుంటారని, ఇంకా ఎక్కువ ఓట్లు వేయడానికి తోడ్పడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అదేదో రాజశేఖర రెడ్డి గారి అదేదో అంటారు చూడండి, అది ఎక్కువ మరుగుపరిచి దాపెట్టడం వల్ల ఇంకొంత ఎక్కువ ప్రచారం జరిగేదానికి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, చాలా మంది చూస్తూ పోతూ ఉండొచ్చు. ముసుగేస్తే ఈ విగ్రహం ఎవరిదని కనుక్కునే దానికి ఒక చర్చకు అవకాశం వస్తుంది తప్ప, ఓటర్లను ప్రలోభ పెట్టడమో, ఓటర్లు ఈ విగ్రహాన్ని చూసి ఆకర్షితులైతారని అనుకోవడమో నేనైతే అనుకోవడం. తమిళనాడులో రేషన్ ప్యాకెట్లపై కరుణానిధి బొమ్మను మూసేసినట్లుగా ఇక్కడ విగ్రహాలకు ముసుగేయాలనే టీడీపీ వాదం చర్చనీయాంశమైంది. ఈసీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ విగ్రహాలకు ముసుగేస్తే సరిపోతుందా? కడప జిల్లాకు జగన్ పార్టీకి ముందున్న వైఎస్ఆర్ అనే మూడు అక్షరాల మాటేంటి? వాటిని కూడా తాత్కాలికంగా కనిపించకుండా మూసేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉప ఎన్నికల యుద్ధంలో రిస్ట్ వాచ్ నుంచి విగ్రహాల వరకు అన్ని వివాదాలే అవుతున్నాయి. ఉప ఎన్నికల వల్ల ప్రజలకు పైసా ప్రయోజనం లేకపోయినా రాజకీయ నాయకులు మాత్రం ఏదో ఒక ఎత్తుగడతో మిగిలిన వాళ్లకు చెక్ పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో చైతన్య టీవీ 9 కడప.